తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన శాశ్వత భూహక్కు మరియు భూరక్ష మీ భూమి మా హామీ పథకంలో భాగంగా తహసీల్దార్ రజని కుమారి సమక్షంలో మండల మరియు గ్రామ సర్వే అధికారులు రీసర్వే చేపట్టారు. సుమారు 100 సంవత్సరాల క్రితం జరిగిన ప్రాథమిక సర్వేను ఆధారముగా చేపట్టిన ఈ జిఎన్ఎస్ఎస్ రోవర్ ద్వారా సమగ్ర భూ రీసర్వే చేపట్టారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రజని కుమారి మాట్లాడుతూ, ఈ సమగ్ర సర్వే ద్వారా రైతులకు ఖచ్చితంగా తమ యొక్క భూమికి సంబంధించి పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తాము పరిశీలించుకునే విధంగా ఈ సర్వే ద్వారా తమ ఇంటి వద్ద నుండే ఫోన్ మరియు ఇతర ఆన్లైన్ పద్ధతుల ద్వారా మీ భూమి యొక్క వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని తెలిపారు. రానున్న రోజుల్లో భూమికి సంబంధించి వివరాల కోసం ఎటువంటి ఆఫీసుల చుట్టూ తిరగకుండా మీ చేతనే తగు సమాచారం పొందుపరచబడమని ఈ సందర్భంగా తహసీల్దార్ రజని కుమారి తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బీసెట్టి అప్పలరాజు, మేరుకొండ సత్యనారాయణ, తహసీల్దార్ రజని కుమారి, మండల సర్వేయర్ సుబ్రహ్మణ్యం, ఆర్ఐ పొన్నాలు, పంచాయతీ కార్యదర్శి రామరాజు, విఆర్ఓ సత్యనారాయణ, అప్పారావు, గ్రామ సర్వేయర్లు సత్యనారాయణ, దుర్గా ప్రసాద్ మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు. ఊరు కూడా మనకి ఆల్రెడీ అన్ని ఫిక్స్ అయిపోయి ఉంటాయి, లోపల వీడ్ అయిపోయి ఉంటాయి కాబట్టి యూనివర్సల్ అండి, మొత్తం యూనివర్సల్ కోఆర్డినేట్స్ అండి. ఇంకెక్కడికెళ్ళినా కోఆర్డినేట్ కైలాస మండల సర్వేని మనకి ఇప్పటి వరకు కూడా రికార్డు అంతా 100 సంవత్సరాల క్రితం చేసిన సర్వే రికార్డే ఉందండి. మాన్యువల్ రికార్డు అంతా మొత్తం టెక్నాలజీ ప్రకారం అందరూ కూడా అప్డేట్ అవుతున్నారు. మన రికార్డు కూడా డీటెయిలైజ్ అవ్వాలి కాబట్టి మనం ఇప్పుడు టెక్నాలజీ ప్రకారం సర్వే చేస్తున్నామండి. మనకు మొత్తం స్టేట్ మొత్తం కూడా 70 కార్స్ బేస్ స్టేషన్ అనేది స్టార్ట్ చేశారండి. అవన్నీ కూడా శాటిలైట్ల కనెక్షన్ ద్వారా ఖచ్చితమైన 1 సెంటీమీటర్ యాక్యురేషన్తో రీడింగ్ ఇస్తాయి. వీటిని జిఎన్ఎస్ఎస్ రోవర్ అంటారండి, అంటే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. ఈ రోవర్ అన్నది శాటిలైట్లు కనెక్ట్ అయ్యి దీని పొజిషన్ ఎక్కడ ఉన్నది అన్నది రీడ్ చేసుకుని మనకి ఖచ్చితమైన లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అక్షాంశం రేఖాంశం అన్న కొలతలు ఇస్తుందండి. దీని ద్వారా ప్రతి రైతు కూడా వాళ్ళ హద్దులు అన్నీ మనకి వాళ్ళ ఎంజాయ్మెంట్లు ఏముంటున్నారో ఆ హద్దులు మనకు చూపిస్తే ఆ హద్దుల ప్రకారం ఖచ్చితమైన కొలతలతో విస్తీర్ణం ఖచ్చితంగా వస్తుంది. టెక్నాలజీ ప్రకారం ఇంక వేరే ఆధునిక టెక్నాలజీ ఏమి వచ్చినా సరే వేరియేషన్ అన్నది రాదండి. హెచ్చు తగ్గులు విస్తీర్ణాల్లో హెచ్చు తగ్గులు ఏమి ఉండవు. అలాగే మన రైతులు 3-4 డిపార్ట్మెంట్ చుట్టూ తిరుగుతారు. ఏమన్నా ట్రాన్సాక్షన్ జరిగినా సరే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంటు, అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్, ఈ అన్ని డిపార్ట్మెంట్ల దగ్గరికి తిరగకుండా మొత్తం అన్నీ కూడా కలిపి శాశ్వత భూహక్కు వైఎస్ఆర్ జగన్ అన్న భూరక్ష పథకం మరియు శాశ్వత భూహక్కు అన్నది మనకి ఈ సర్వే ద్వారా ఇస్తారండి. ఫైనల్ అయిన తర్వాత ఇప్పుడు మన ఏలేశ్వర మండలం అన్నది పెద్దాపుర నుండి ఏలేశ్వర మండలం అన్నది పైలట్ ప్రాజెక్ట్ కింద పెట్టారండి. కిర్లంపూడి మండలం, ఏలేశ్వర మండలం కలిపి 50 గ్రామాల కింద పైలట్ ప్రాజెక్ట్ తీసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సమగ్ర భూహక్కు ద్వారా ఈరోజు 3వ ట్రైన్ ద్వారా ఏలేశ్వరం మండలాన్ని పెట్టడం జరిగింది. దానిలో భాగంగా 3 రోజుల నుంచి ఏలేశ్వరం మండలంలో వివిధ గ్రామాలని సరిహద్దులు నిర్ణయించడం జరిగింది. ఈరోజు ఎర్రవరం గ్రామంలో సరిహద్దులు నిర్ణయించి తర్వాత డ్రోన్ ద్వారా సర్వే చేయడం జరుగుతుంది. ఈ పథకం ద్వారా ప్రతి రైతుకు కూడా ఖచ్చితమైన భూ కొలతల్ని కొలిచి అప్పగించడం జరుగుతుంది.